వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం జిఎస్టి సిఏ ఫైనల్ చాప్టర్ 2 సప్లై అండ్ జిఎస్టి ఆ చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పేర ఏం చెప్తానంటే, ఫస్ట్ ఒక ట్రాన్సాక్షన్ చూస్తే దానికి ట్యాక్సబుల్ ఈవెంట్ అనేది ఒకటి అక్కరైతుంది. ట్యాక్స్ సీక్వెన్స్ చూసిన తర్వాతనే ట్రాన్సాక్షన్కి బట్టి ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్కి ట్యాక్సబుల్ ఈవెంట్ అనేది అసెంటైన్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ట్యాక్సబుల్ ఈవెంట్ వచ్చిన తర్వాత మనం పాయింట్ ఆఫ్ లెవ్యూ ఎప్పుడు చేయాలి అనేది చెప్తుంది. ఇంతకుముందు ఓల్డ్ ట్యాక్స్లో ఎట్లుండే అంటే ఇంటర్ప్రిటేషన్స్ అనేది డిఫరెన్స్ ఉండే. కొన్నిటికి ఇష్యూస్ ఎట్లాంటివి అంటే, మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్గా కాదా, ప్రాసెసింగ్ చేసిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్గా కాదా, సేల్ చేసినప్పుడు ప్రీ డిటర్మినింగ్ ఈ సేల్ ఆఫ్ గూడ్సా ఆ రెండరింగ్ సర్వీసెసా అంత పంచాయతీ ఉండే. ఇంతకుముందు పంచాయతీలన్నీ తీసేసి ఈ జిఎస్టి లాలో ఏమైందంటే, ఫస్ట్ ట్యాక్సబుల్ ఈవెంట్ అని వస్తే చాలు, ఇంకా సప్లై ట్యాక్సబుల్ ఈవెంట్ దట్ ఈస్ ఏమంటే సప్లై ఆఫ్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఆర్ బోత్ ఏదన్నా ఉండండి ట్యాక్సబుల్ ఈవెంట్స్కి మొత్తం సప్లై అని ట్రీట్ చేస్తాం. ఇక్కడ ముందులాగా బైఫర్గేషన్ అవసరం లే. దిస్ ఈజ్ గూడ్స్, దిస్ ఈజ్ సర్వీస్ అని సర్వీస్ అయితే సర్వీస్ ట్యాక్స్ పే చేయాలి, గూడ్స్ అయితే వ్యాట్ పే చేయాలి, ఆ సిఎస్టి పే చేయాలి, అట్లా బైఫర్గేషన్ అవసరం లేదు. ఇప్పుడు జిఎస్టి లెవి చేసేది ఏదానిపైన అంటే సప్లై పైన లెవి చేస్తాం. ఇంతకుముందు ఎట్లా అంటే గూడ్స్ పైన వ్యాట్, సర్వీసెస్ పైన సర్వీస్ ట్యాక్స్ అట్లా లెవి చేస్తుండే కదా. బట్ ఇప్పుడు జిఎస్టి అనేది ఓన్లీ సప్లై ఆఫ్ గూడ్స్ ఆ సర్వీసెస్ అవి చూస్తాము. ఇప్పుడు జిఎస్టీలో వచ్చేసి ఎంటైర్ సప్లైని ఒక గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి కదా, అది మొత్తం ఇంటిగ్రేటెడ్ మేనర్లో ట్యాక్స్ వేస్తాం. ఇంతకుముందు లాగా సర్వీసెస్కి సపరేట్, మ్యానుఫ్యాక్చరింగ్కి సపరేట్, ఎక్సైజ్ వేసి మళ్ళీ సిఎస్టి వేసి తర్వాత వ్యాట్ వేసి తర్వాత సర్వీస్ ట్యాక్స్ వేసి అట్లా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సప్లై గురించి తెలుసుకోవాలంటే మనం కొన్ని డెఫినేషన్స్ గురించి తెలుసుకోవాలి. ఏదనికంటే ఈ మనం ఈ సప్లైలో యూజ్ చేసే వర్డ్స్కి సంబంధించి, ఫస్ట్ అందులో వచ్చేసి సెక్షన్ 2 క్లాస్ 52 గూడ్స్కి సంబంధించి తెలుసుకోవాలి. గూడ్స్ అంటే ఏమి, గూడ్స్లో ఇన్క్లూడ్ అయ్యేవి ఏమంటే, గూడ్స్లో ఇన్క్లూడ్ వచ్చేసి యాక్షనబుల్ క్లైమ్స్ అని ఉంటాయి కదా, యాక్షనబుల్ క్లైమ్స్ ఇన్క్లూడ్ అవుతాయి. అండ్ గ్రోయింగ్ క్రాప్స్ కానీ ఆ గ్రాస్ అండ్ థింగ్స్ ఏవైతే అటాచ్డ్ ఉన్నాయో ఆ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ల్యాండ్కి సంబంధించి అవి సర్వ్ చేయాలనుకున్నాం. అగ్రీడ్ టు సర్వ్ అప్పుడు సప్లై, ఆ కాంట్రాక్ట్ టు సప్లై గూడ్స్ కిందకే వస్తాయి. మీన్స్ యాక్షనబుల్ క్రైమ్స్, గ్రోయింగ్ క్రాప్స్, గ్రాస్ అటాచ్డ్ అయినవి. ఎక్స్క్లూడ్ అయినవి ఏమంటే మనీ అండ్ సెక్యూరిటీస్ని ఎక్స్క్లూడ్ చేస్తాం. ఓన్లీ టూ థింగ్స్ ఇన్క్లూడ్, టూ థింగ్స్ ఎక్స్క్లూడ్. కంపిటెంట్ అథారిటీ అంటే సెక్షన్ 2 క్లాస్ 29 డీల్ చేస్తుంది ఈ పర్సన్స్ కంపిటెంట్ అథారిటీ అనేది. అదేం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ ఫ్యామిలీలో ఎవరెవరు ఇన్క్లూడ్ అవుతారు, ఫ్యామిలీలో ఎవరైతే ఇన్క్లూడ్ అవుతారు అంటే ఎవరైతే పర్సన్ ఉంటారో ఆ పర్సన్కి సంబంధించిన స్పౌస్ అండ్ ఆ పర్సన్కి సంబంధించిన చిల్డ్రన్ వీళ్ళు ఇన్క్లూడ్ అవుతారు. వీళ్ళు డిపెండెంట్ కానీ డిపెండెంట్ కాకపోని వీళ్ళు మాత్రం కంపల్సరీ రిలేటివ్స్. బట్ కొంతమంది డిపెండెంట్ అయితేనే వాళ్ళు రిలేటివ్గా ట్రీట్ చేస్తాం. వాళ్ళు ఎవరంటే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, బ్రదర్, సిస్టర్ వీళ్ళు మనకి కంపల్సరీ మన పైన డిపెండ్ అయితేనే వీళ్ళు ఫ్యామిలీ కింద ట్రీట్ చేస్తాం. పైన చెప్పిన పర్సన్ స్పౌస్ అండ్ చిల్డ్రన్స్ డిపెండెంట్ కాకపోయినా కూడా ఫ్యామిలీ కిందకే ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ లోకల్ అథారిటీ, లోకల్ అథారిటీ అంటే ఏం లేదు, ఈ పంచాయతీ, మున్సిపల్ ఆఫీస్, మున్సిపాలిటీ వాళ్ళు, మున్సిపల్ కమిటీ, కంటెంట్ బోర్డు, అవి కొన్ని లోకల్లీ రిలేటెడ్ కమిటీస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఇది మెయిన్. నెక్స్ట్ డెఫినేషన్ బిజినెస్ డెఫినేషనే మనకి మెయిన్ బిజినెస్కి సంబంధించి. ఎందుకంటే మనకి బిజినెస్ గురించి డెఫినేషన్ ఎందుకు చదవాలంటే మనం సెక్షన్ 7 చదివేటప్పుడు సప్లై ఇన్క్లూడ్స్ బిజినెస్, ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఉంటేనే ఉంటుంది అని చెప్తుంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిజినెస్ అంటే ఏమో చూడాలి. బిజినెస్ మీన్స్ ఫస్ట్ ట్రేడ్ అంటే మీన్స్ పర్చేజ్ ఆ సేలింగ్ ఆఫ్ గూడ్స్ అట్లాంటివి చేస్తుంటాం కదా అట్లా. కమర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే. ప్రొఫెషన్ మ్యానుఫ్యాక్చర్ ఇన్క్లూడ్స్ ఎవరన్నా మనం కంప్యూటర్స్ ఉంటాయి అనుకోండి, కంప్యూటర్కి సంబంధించిన ఐటమ్స్ని పర్చేజ్ చేసి వాటిని అసెంబుల్ చేసి ఆ పార్ట్స్ని మొత్తం అసెంబుల్ చేసి మనం సేల్ చేస్తుంటే వాటిని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కిందకే తీసుకుంటాము. ప్రొఫెషన్ అంటే లైక్ చార్టర్డ్ అకౌంటెంట్, డాక్టర్ అట్లా ప్రొఫెషన్ అకౌంటెంట్. అడ్వెంచర్ అంటే ఏమి, అడ్వెంచర్ అంటే ఒక మెయిన్ బిజినెస్ మెయిన్ ఒకటి చేస్తుంటారు దానికి ఇంకోటి చేస్తుంటారు. మీన్స్ ఇంకోటి చేసేది ఏమంతా రిలేటెడ్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫ్యాకల్టీ ఉన్నారనుకోండి, ఆ ఫ్యాకల్టీ వచ్చేసి వేరే సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటాయి, దానికి రిలేటెడ్ సబ్జెక్ట్కి రిలేటెడ్ అయి ఉంటుంది బట్ యాక్చువల్గా రిలేటెడ్ కాదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ట్యాక్స్ ఫ్యాకల్టీ ఉన్నారనుకోండి, ట్యాక్స్ ఫ్యాకల్టీ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు అనుకోండి, ట్యాక్స్ ఫ్యాకల్టీ అనేది మెయిన్ అతనిది ప్రొఫెషన్ చేస్తున్నది, కానీ ఈ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారు అట్లాంటివి అడ్వెంచర్ కింద తీసుకుంటాం. ఒకేషన్ అంటే
ఎగ్జాంపుల్ కొంతమంది అస్ట్రాలజీస్ వాళ్ళు ఉంటారు, మీన్స్ అస్ట్రాలజీస్ అంటే నెంబర్స్ ని మెయింటైన్ చేసుకుని ఆర్ ఈ కాయిన్స్ ని చూసి ఆర్ హ్యాండ్స్ ని చూసి అస్ట్రాలజీ చెప్తుంటారు, మీకు ఇట్లా జరగవచ్చు ఇట్లా జరగవచ్చు అని చెప్తుంటారు కదా, వాళ్ళు ఒకేషన్ కిందికి వచ్చారు. నెక్స్ట్ వేజర్, వేజర్ మీన్స్ వీళ్ళు బెట్టింగ్ వేసేవాళ్ళు. ఈ యాక్టివిటీస్ అన్ని ఈ యాక్టివిటీస్ కానీ సిమిలర్ యాక్టివిటీస్ ఇవన్నీ బిజినెస్ కిందికే వస్తాయి. వెదర్ ఆర్ నాట్ ప్రిక్యునరీ బెనిఫిట్స్ మీన్స్ ప్రిక్యునరీ బెనిఫిట్ మీన్స్ వాళ్ళకి ప్రాఫిట్ రాని లాస్ రాని అది సంబంధం లేదు. ఏదైనా యాక్టివిటీ ట్రాన్సాక్షన్ కనెక్టెడ్ విత్ ఇన్సిడెన్షియల్ ఆర్ ఆన్సిలరీ టు ద అబోయే మీన్స్ మనం పైన ఏవైతే చెప్పుకున్నామో ట్రేడ్ కామర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొఫెషన్ వొకేషన్ అడ్వెంచర్ వేజర్ అండ్ ఎనీ అదర్ సిమిలర్ యాక్టివిటీ అన్నాం కదా, దానికి సంబంధించి ఏదైనా యాక్టివిటీస్ కనెక్షన్ ఉన్నాయి ఇన్సిడెన్షియల్ ఉన్నాయి వాటిని కూడా బిజినెస్ కిందికే తీసుకుంటాము. ఆర్ ఆ యాక్టివిటీస్ అన్ని ఒక వాల్యూమ్లో లేకపోయినా ఫ్రీక్వెంట్ ఉండి కంటిన్యూటివ్ రెగ్యులర్లో చేసి ఉంటే వాటిని బిజినెస్ కిందికే తీసుకుంటాము. నెక్స్ట్ సప్లై ఆర్ అక్విజిషన్ ఆఫ్ గూడ్స్ని పర్చేస్ చేస్తుంటే బిజినెస్ కిందకే తీసుకుంటాము. ఆ గూడ్స్లో ఇంక్లూడ్స్ క్యాపిటల్ అసెట్ సర్వీస్ ఇన్ కనెక్షన్ విత్ కమెన్స్మెంట్స్ ఆఫ్ క్లోజర్ ఆఫ్ బిజినెస్. బిజినెస్ క్లోజ్ చేస్తున్నప్పుడు సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటే వాటిని కూడా బిజినెస్ కిందకే తీసుకుంటాము. అది ఎట్లా క్లోజర్ ఆఫ్ బిజినెస్ పర్చేస్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఒక సీఏ ఉన్నాను అనుకోండి, సీఏ వచ్చేసి ఎవరైనా సీఏ వచ్చేసి అతను ఒక ఏసీని పర్చేజ్ కానీ ఆ సెల్లింగ్ కానీ చేస్తుంటే మీన్స్ యాక్చువల్గా అతను బిజినెస్ వచ్చేసి ఏమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటారు, బట్ ఇతని క్యాపిటల్ కూడా వచ్చేసి ఆ ఏసీ ఆ క్యాపిటల్ కూడా సేల్ ఆ పర్చేజ్ చేస్తున్నా కూడా ఏదైనా కోసం కమెన్స్మెంట్ బిజినెస్ కమెన్స్మెంట్ చేయడం కోసం చేస్తున్నారు కాబట్టి ఇది కూడా బిజినెస్ యాక్టివిటీ కిందకి వస్తుంది. నెక్స్ట్ ప్రొవిజన్ బై ఏ క్లబ్ అసోసియేషన్ సొసైటీ ఆర్ ఎనీ సచ్ బాడీ ద ఫెసిలిటీ ఆర్ బెనిఫిట్ అంటే కొంతమంది మెంబర్స్ని ట్రీట్ చేసుకొని కొన్ని క్లబ్స్ మెయింటైన్ చేస్తుంటారు, లైక్ లేన్స్ క్లబ్ అని ఆ కోర్టులో కోర్స్ సపరేట్ ఒక క్లబ్ మెయింటైన్ చేస్తుంటారు. ఆ క్లబ్స్ అసోసియేషన్ కొంతమంది మెంబర్స్నే తీసుకుంటుంటారు, వాళ్ళు ఒక సొసైటీ లాగా ఫామ్ అవుతుంటారు. సపరేట్ ఇప్పుడు ఒక క్యాస్ట్ ఉందనుకోండి, ఆ క్యాస్ట్ వల్ల అంతా మీట్ అయ్యి ఒక సొసైటీని ఫామ్ చేస్తారు. ఆ ఒక టైప్ ఆఫ్ పర్సన్స్ ఉన్నాయనుకోండి, సిఎస్ ఉన్నాయనుకోండి, సిఎస్ అంతా కలిసి ఒక సిఏ క్లబ్ అని క్రియేట్ చేసుకుంటారు. అట్లా క్రియేట్ చేసుకుని వాళ్ళు మెంబర్స్ కోసం బెనిఫిట్స్ని ఆ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంటారు కదా, వాటిని కూడా బిజినెసే అంటాము. నెక్స్ట్ అడ్మిషన్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ యువర్ పర్సన్ టు ఎనీ ప్రెమిసెస్ మీన్స్ ఇది ఎగ్జాంపుల్ ఏమంటే ఎంట్రీ టికెట్స్ ఉంటాయి కదా, ఎంట్రీ టికెట్స్ లాగా అడ్మిషన్స్ ఏమైనా తీసుకుంటుంటే. నెక్స్ట్ సర్వీసెస్ సప్లైడ్ బై ఏ పర్సన్ హ్యాజ్ ఏ ఓనర్ ఆఫ్ అన్ ఆఫీస్ విచ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ బై హిమ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ హిస్ ట్రేడ్ ప్రొఫెషన్ ఆర్ ఒకేషన్. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పవచ్చు అంటే, మనకి ఇప్పుడు యాక్టర్స్ వాళ్ళు ఉంటారు, హీరోస్ హీరోయిన్స్, యాక్టర్స్ మెయిన్గా యాక్టర్స్ అనుకోండి, యాక్టర్స్ వాళ్ళు మా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మా ఎలక్షన్కి సంబంధించి వాళ్ళు స్టాండ్ అయినా అనుకోండి ప్రెసిడెంట్కి సర్ వైస్ ప్రెసిడెంట్కి అట్లా ఇచ్చారనుకోండి, అది కూడా బిజినెస్ కిందకే తీసుకుంటారు. ఎవరైతే పర్సన్ సర్వీసెస్ సప్లై చేస్తున్నారో వాళ్ళు ప్రొఫెషన్ ఏమి యాక్టింగ్ చేయడం కూడా, యాక్టింగ్కి సంబంధించిన ఛానలే ఇది మా అనేది, వాటికి సంబంధించి ఏమైనా సర్వీసెస్ వాళ్ళ బిజినెస్ ఇంకా డెవలప్ అవుతుంది కదా. ఎస్ దిస్ ఈస్ ఏ పర్సన్ చైర్మన్ అయినాడు, దిస్ ఈస్ ఏ పర్సన్ వైస్ ప్రెసిడెంట్ అని చెప్తారు. సో వాటిని కూడా బిజినెస్ కిందకే తీసుకుంటారు. ఆర్ ఎగ్జాంపుల్ ఒక సీఏ పర్సన్ ఉందనుకోండి, సీఏ పర్సన్ ఈ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్స్ అని ఉంటుంది, వాటికి ఎస్ఐఆర్సీకి చైర్మన్ ఆ ట్రెజరర్ అట్లా అయిన వాటిని కూడా బిజినెస్ కిందకే ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ యాక్టివిటీస్ రేస్ క్లబ్ టోటలైజర్ ఆర్ లైసెన్స్ టు ఏ బుక్ మేకర్ యాక్టివిటీస్ లైసెన్స్డ్ బుక్ మేకర్ ఇన్ సచ్ క్లబ్స్ అని ఉంది కదా. అందులో ఈ రేస్ క్లబ్ ఇన్క్లూడ్ బెట్టింగ్ ట్రాన్సాక్షన్ చేస్తుంటారు కదా, ఆ బెట్టింగ్ ట్రాన్సాక్షన్ కూడా ఇన్క్లూడ్ అవుతుంది. నెక్స్ట్ ఎనీ యాక్టివిటీ ఆర్ ట్రాన్సాక్షన్స్ అండర్టేకన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ, వాటిని కూడా మనం పబ్లిక్ అథారిటీస్ కోసం తీసుకుంటే వాటిని కూడా బిజినెస్ కిందకే తీసుకుంటాం. ఇక్కడ గవర్నమెంట్ని కూడా బిజినెస్ కింద తీసుకుంటాము అంటే ఎస్, జిఎస్టీలో వచ్చేసి గవర్నమెంట్ కూడా ఒక పర్సన్ లాగానే ట్రీట్ చేస్తాం. సో గవర్నమెంట్ యాక్టివిటీస్ కూడా బిజినెస్ యాక్టివిటీస్ కిందనే ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ కన్సిడరేషన్ మీన్స్ సెక్షన్ 2 క్లాస్ 31. కన్సిడరేషన్లో ఏమేమి ఇన్క్లూడ్ అయితే ఏమేమి ఎక్స్క్లూడ్ అయితే తెలుసుకుందాం. ఏమేమి ఇన్క్లూడ్ అయితే అంటే మానిటరీ పేమెంట్స్ రిసీవ్ చేసుకున్నా ఆర్ రిసీవబుల్ ఉన్నా వాటిని ఇన్క్లూడ్ చేసుకుంటాం కన్సిడరేషన్లో. ఆర్ నాన్ మానిటరీ లైక్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఉంటాయి కదా, వాటిని కూడా కన్సిడరేషన్ కిందకే తీసుకుంటాము. వీటిలో మనం ఏం ఎక్స్క్లూడ్ చేస్తామంటే సబ్సిడీ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీ వస్తే వాటిని ఎక్స్క్లూడ్ చేస్తాం. అండ్ రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ని కన్సిడరేషన్ కిందకే తీసుకోకూడదు. అసలు గేమ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఏదంటే రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అనేది కన్సిడరేషన్ కిందకి రాదు కదా. ఇక్కడ రెంట్ పేమెంట్ చేసేవాళ్ళు కొంత గేమ్ ప్లే చేస్తారు. అది ఎట్లా ఉంటుంది అంటే యాక్చువల్గా మనకి రెంట్ అనేది యూఎస్ ఛార్జ్లో అప్లికబుల్ అవుతుంది రెంట్ ఏమైనా పేమెంట్ చేస్తుంటే. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బిజినెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సెక్యూరిటీ డిపాజిట్ని ఎక్కువ అమౌంట్ తీసుకొని రెంట్ అమౌంట్ని తగ్గిస్తారు. రెంట్ అమౌంట్ని తగ్గిస్తే జిఎస్టీ
లైబిలిటీ రాకపోవచ్చు, ఆ జిఎస్టీ లైబిలిటీ వచ్చిన తక్కువ వస్తుంది. రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అని ఎక్కువ కలెక్ట్ చేస్తారు, దాన్ని మనం రీఫండ్ చేస్తామంటాం కాబట్టి కన్సిడరేషన్ కాదు, కాబట్టి జిఎస్టీలోకి రా కన్సిడరేషన్ కింద తీసుకుని కాబట్టి జిఎస్టీలోకి రాదు. ఇంకా క్లియర్గా సెక్షన్ 7 చెప్పేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఈ కన్సిడరేషన్ అనేది ఎగ్జాక్ట్ రిసిపియంట్ పర్సన్ కాడ నుంచే తీసుకోవాలంటే రిసిపియంట్ కాడ నుంచే కాదు, ఎనీ అదర్ పర్సన్, వేరే పర్సన్ మీన్స్ థర్డ్ పర్సన్ కూడా మనకి పేమెంట్ చేయొచ్చు. అక్కడ ప్రజెన్స్ ఏమంటే కన్సిడరేషన్ అనేది కన్సిడర్గా రిలెవెంట్ ఉండాలి. కన్సిడరేషన్ అనేది ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్ ఇన్ రెస్పాన్స్ టు ఆర్ ఇండ్యూస్మెంట్ ఆఫ్ సప్లై. ఇన్ రెస్పెక్ట్ మీన్స్ మనం ఏమన్నా సప్లై ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేసినాము అనుకోండి, సర్వీసెస్కి మనం ఛార్జెస్ చేస్తాం కదా, అది ఇన్ రెస్పాన్స్. మనం ఒక సర్వీస్ చేస్తాము, మనమేం అమౌంట్ అడగలేదు, బట్ వాళ్ళు ఇస్తున్నారు ఇన్ రెస్పాన్స్ టు అవర్ సర్వీస్, అది ఇన్ రెస్పాన్స్ టు ఇండ్యూస్మెంట్. ఇండ్యూస్ మీ అంటే నాకు అమౌంట్ ఇచ్చి ఇంత కొంత అమౌంట్ ఇచ్చి సార్ ఇది చేయండి సార్ ఇది చేయండి సార్ అని చెప్పడం. ఇన్ రెస్పెక్ట్ అంటే నేను చేసిన సర్వీసెస్కి నేను ఛార్జ్ చేయడము, నేను చేసిన సర్వీసెస్కి వాళ్ళు అమౌంట్ ఇచ్చే ఇన్ రెస్పాన్స్ టు. ఇండ్యూస్మెంట్ అంటే వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చి నా యాక్చువల్ సర్వీస్ వేరే ఉండొచ్చు, ఇంత అమౌంట్ ఇచ్చి సార్ ఇది కంపల్సరీ చేయండి కొంచెం చేసి పెట్టండి అంటారు కదా, అది ఇండ్యూస్మెంట్. యాక్టివిటీ వితౌట్ కన్సిడరేషన్ ఉంటే, వితౌట్ కన్సిడరేషన్ ఉన్నప్పుడు అది సప్లై కాదు. అదే మనకి ఇందాక నేను చెప్పిన రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ ఉన్నప్పుడు సప్లై కాదు, ఎందుకంటే కన్సిడరేషన్ ఎక్స్క్లూడ్ రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్. కాబట్టి యాక్చువల్గా రెంటల్ ఇన్కమ్ అనేది సప్లైలో ఇన్క్లూడ్ చేసి రెంట్కి రివర్స్ ఛార్జ్ పే చేయాల్సినది ఉంటుంది. సో అందుకే సెక్యూరిటీ రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ని ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాయి మధ్య. నెక్స్ట్ యాక్షనబుల్ క్లైమ్స్. యాక్షనబుల్ క్లైమ్స్ ఎందుకు చెబుతామంటే గుడ్స్ ఇన్క్లూడ్స్ యాక్షనబుల్ క్లైమ్స్ అని గుడ్స్ డెఫినేషన్ చెప్పేటప్పుడు చెప్పిన. సో యాక్షనబుల్ క్లైమ్స్ అంటే ఏమి? యాక్షనబుల్ క్లైమ్స్ అనేది మనీ డెఫినేషన్లో ఇన్క్లూడ్ చేసిన, మనీ డెఫినేషన్లో కవర్ చేస్తారు. ఇవి ఏమి ఇన్క్లూడ్ అవుతాయి అంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ప్రామిసరీ నోటు, బేరర్ చెక్స్, అవి చేస్తాం కదా, వాటిని యాక్షనబుల్ క్లైమ్స్ అంటారు. అంటే ఆ ఎవిడెన్స్ ఉంటే మనం క్లైమ్ చేయొచ్చు కోర్టులో. ఇప్పుడు నాకు ఒక ప్రామిసరీ నోట్ ఉందనుకోండి, హెచ్ అనే పర్సన్కి వై అనే పర్సన్ ఒక అమౌంట్ ఇచ్చింటారు, ఆ అమౌంట్కి ప్రామిసరీ నోట్ ఇచ్చిన అనుకోండి, ఆ అమౌంట్ ఎప్పుడైతే అమౌంట్ పే చేయకుంటే ఆ ప్రామిసరీ నోట్ని కోర్టులో ప్రొవైడ్ చేసి ఆ యాక్షన్ని క్లైమ్ చేయొచ్చు మనం. అట్లనే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయినా అట్లనే ఉంటుంది, బేరర్ చెక్స్ అయినా అట్లనే ఉంటుంది. ఆ మనీ ఇన్క్లూడ్, ఆ మనీ అని చెప్తున్నాం కదా, వాటిని ఇద్దరు గూడ్స్ ఆర్ సర్వీసెస్, అవి ఏం గూడ్స్ కాదు సర్వీసెస్ కాదు. ఎందుకంటే యాక్షనబుల్ గూడ్స్ అంటే మనీ అంటున్నా కాబట్టి మనీ అనేది గూడ్స్లో ఎక్స్క్లూడ్ చేసినాం మనం సెక్షన్ 2 క్లాస్ 52 చెప్పేటప్పుడు. అండ్ ఇప్పుడు కన్సిడరేషన్ ఇన్క్లూడ్స్ గూడ్స్. గూడ్స్లో ఏముంటాయంటే గూడ్స్ అదర్ దెన్ లాటరీ, బెట్టింగ్, గ్యామ్లింగ్, వీటిని అదర్ ఈ మూడు కాకుండా వేరే ఉంటే అవి సప్లై కిందికి రాదు, ఈ మూడింటిని సప్లై కింద తీసుకుంటాము. అంటే లాటరీ, బెట్టింగ్, గ్యామ్లింగ్ యాక్షనబుల్ క్లైమ్సే సప్లైలోకి తీసుకోవాలి, రిమైనింగ్ అన్ని యాక్షనబుల్ క్లైమ్స్ అన్ని సప్లైలోకి రావు. యాక్షనబుల్ క్లైమ్స్ ఇన్క్లూడ్ మనీ, మనీ రిలేటెడ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ప్రామిసర్ నోట్స్, బేరర్ చెక్స్. మనీని మనం గూడ్స్ డెఫినేషన్లో ఎక్స్క్లూడ్ చేసినాము. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్. మ్యానుఫ్యాక్చర్ సెక్షన్ క్లాస్ 72 అదేమంటే ఒక ప్రాసెసింగ్, రా మెటీరియల్ నుంచి ఇన్పుట్స్ని తీసుకొని రిజల్ట్స్ వచ్చేసి ఒక న్యూ ప్రోడక్ట్ని ప్రొవైడ్ చేస్తారు. ఇన్పుట్ రా మెటీరియల్స్ ఒకటి తీసుకొని డిస్ట్రిక్ట్ వేరే న్యూ ప్రోడక్ట్ని ప్రొవైడ్ చేసి దానికి ఇంకో డిస్ట్రిక్ట్ నేమ్ని ఇస్తారు, క్యారెక్టర్స్ అవన్నీ చేంజ్ అయిపోతాయి, ఆ పర్సన్ని మ్యానుఫ్యాక్చరర్ అంటారు. నెక్స్ట్ మనీ. మనీ అంటే నేను ఇందాకనే చెప్పిన, మనీ ఇన్క్లూడ్స్ లైక్ లీగల్ టెండర్స్, ఫారిన్ కరెన్సీ, చెక్స్, ప్రామిసరీ నోటు, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, లెటర్ ఆఫ్ క్రెడిట్. ఈ మనీని మనం ఆల్రెడీ గూడ్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేసినాము. టాక్సబుల్ సప్లై. టాక్సబుల్ సప్లై ఇన్క్లూడ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ లివేబుల్ టు ట్యాక్స్. ట్యాక్స్ని లివీ చేయగలిగితే అండర్ దిస్ ట్యాక్స్లో దాన్ని టాక్సబుల్ సప్లై అంటారు. టాక్సబుల్ టెరిటరీ. టాక్సబుల్ టెరిటరీ అంటే టెరిటరీ ఏదైతే ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతావో, ఎంతవరకు అని అప్లికబుల్ అవుతుందో అంతవరకు టాక్సబుల్ టెరిటరీ, అప్ టు 200 నాటికల్ మైల్స్. ఇక్కడ వచ్చేసి జిఎస్టీలో వచ్చేసి ఒకవేళ మనం కస్టమ్స్కి వెళ్తే 12 నాటికల్ మైల్స్ వరకు అప్లికబుల్ అయ్యి అప్ టు 200 వరకు స్పెషల్ ఎకనామిక్ జోన్. అది కస్టమ్ చెప్పేటప్పుడు కస్టమ్లో ఇంకా క్లియర్ చేసుకుందాం. నెక్స్ట్ సర్వీసెస్. సర్వీసెస్ అంటే ఏమంటే అదర్ దెన్ గూడ్స్, గూడ్స్ కాకుండా ఉండేటివన్నీ సర్వీసెస్. అదర్ దెన్ గూడ్స్ అండ్ మనీ అండ్ సెక్యూరిటీస్. మనీ అండ్ సెక్యూరిటీస్ మళ్ళీ ఎందుకు చెప్తున్నాము, గూడ్స్ ఎక్స్క్లూడ్స్ మనీ సెక్యూరిటీ కదా. నేను అదర్ దెన్ గూడ్స్ అన్నప్పుడు మీరు మనీ సెక్యూరిటీ సర్వీస్ అనుకోవచ్చు. సో మనీ సెక్యూరిటీస్ గూడ్స్ ఈ మూడు కాకుండా ఉండేటివన్నీ సర్వీసెస్. బట్ ఇన్క్లూడ్స్ యూజింగ్ మనీ కన్వర్షన్ మీన్స్ ఇది ఏమంటే సర్వీస్ ఒక పర్సన్ దగ్గర నుంచి పేటిఎంలో, ఆ ఫోన్పేలో, ఆ గూగుల్ పేలో నేను ఒక 2000 తీసుకున్నాను అనుకోండి, 2000 ట్రాన్స్ఫర్ చేయించుకున్నా, 2000 ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ పర్సన్కి 1900 పే చేసినా అనుకోండి క్యాష్లో, అమౌంట్ని కన్వర్షన్ చేయడం కోసం ఒక 100 ఛార్జ్ చేసినా కదా, అది సర్వీసే.
అక్కడ కన్సిడరేషన్ వచ్చేసి 100 రూపీస్ ఉంది కాబట్టి ఆ 100 రూపీస్కి జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. సప్లయర్స్ అంటే ఎవరైతే పర్సన్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ సప్లై చేస్తున్నారో ఆ పర్సన్ని సప్లయర్ అంటారు. నెక్స్ట్ పర్సన్ ఇన్క్లూడ్స్, మనం ఇన్కమ్ ట్యాక్స్ లో ఏదైతే చదువుకుంటామో ఇన్కమ్ ట్యాక్స్ లో ఉన్న పర్సన్స్ మొత్తం ఇన్క్లూడ్ అవుతారు. ప్లస్ నేను ఇంకోటి గురించి చెప్పిన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా మనం పర్సన్ గా ట్రీట్ చేస్తాము, వాళ్ళు కూడా జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలి అన్నట్లు నేను చెప్పిన కదా, అది ఇక్కడ చెప్తాయి అన్నమాట. పర్సన్ ఇన్క్లూడ్ గవర్నమెంట్ కూడా. పర్సన్ ఇన్క్లూడ్ ఎవరు? ఇండివిజువల్, హెచ్యుఎఫ్, కంపెనీ, ఫర్మ్, ఎల్ఎల్పి, అసోసియేట్ పర్సన్స్, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్, ఏదైతే బాడీ కార్పొరేట్స్, అవుట్సైడ్ లాలో కూడా ఇన్కార్పొరేట్ చేసిన వాళ్ళు, కోఆపరేటివ్ సొసైటీస్, లోకల్ అథారిటీ వీళ్ళు, మున్సిపల్ ఆఫీస్, పంచాయత్ సెక్రటరీ వాళ్ళు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సొసైటీస్ ఎవరైతే ఉంటారో, ట్రస్ట్, ఎవరీ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్, అందరు పర్సన్స్ అందరు ఇంక్లూడ్ అవుతారు జిఎస్టీలో. అందరు పర్సన్కి జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది, అందరు పర్సన్స్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకొని జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అది ఎప్పుడు? బట్ కండిషన్ ఏమంటే ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ ఉన్నప్పుడే. ఆ ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ ఎంత అనేది మనం స్పెసిఫైడ్ స్టేట్స్కి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క టర్న్ ఓవర్ ఉంటుంది, అది మళ్ళీ టర్న్ ఓవర్ గురించి చెప్తా క్లియర్గా. నెక్స్ట్ రిసిపియెంట్ అయితే పర్సన్, ఎవరైతే పర్సన్ ఉంటారో గూడ్స్ ఆ సర్వీసెస్ని రిసీవ్ చేసుకుంటుంటారో ఆ పర్సన్ కన్సిడరేషన్ పేయబుల్ ఉంటాడో ఆ పర్సన్ని రిసిపియెంట్ అంటారు. అంటే ఒక పర్సన్కి లయబిలిటీ క్రియేట్ కావాలి, ఏదైనా సర్వీస్ కానీ గూడ్స్ కానీ తీసుకుని ఒక లయబిలిటీ క్రియేట్ అయ్యే కావాలి కన్సిడరేషన్ పే చేయడానికి, అప్పుడే ఆ పర్సన్ని రిసిపియెంట్ అంటాము. సమ్ కేసెస్లో కన్సిడరేషన్ లేకుండా సప్లై ఆఫ్ గూడ్స్ జరిగినప్పుడు మనం రిసిపియెంట్ కిందనే ట్రీట్ చేస్తాము, అండ్ ఇట్స్ ఇన్క్లూడ్స్ ఏజెంట్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ అవుతారు.